సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాలరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి సమగ్ర అభివృద్ధిపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని శాఖల అధికారులు అభివృద్ధి పనులకు సంబంధించిన సమగ్ర నివేదికను అందించారు. ఎమ్మెల్యే గూడెం మైపాలరెడ్డి మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో 56 అభివృద్ధి పనులను 72.97 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఏం చేశారో ఏం చేయబోతున్నారో ఎజెండాతో ప్రజలలోకి రావాలని, కానీ నీచ రాజకీయాలకు తెరలేపుతూ ఈడీ ఏడీ ఐటీ దారుడుల పేరుతో భయభ్రాంతులకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. రాజకీయాలలో పటాన్చెరు నియోజకవర్గమే కాకుండా యావత్ రాష్ట్రం అంతా గిట్టా మాట్లాడుతూ ఉన్నారు. అది కప్పుకొనికి రావు, పరుచుకొనికి రావు. కాంగ్రెస్ పరిస్థితి ఏమున్నది, బీజేపీ పరిస్థితి ఏమున్నది, ఇక మేము 90 సీట్లు కొట్టేస్తున్నాం, మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం అన్నట్టే వాళ్ళు ఫీలింగ్ చేస్తూ ఉన్నారు. ఈడీలు సోదాలు ఎక్కడ, జీవితంలో ఎప్పుడు చూడలే ఇంత దౌర్జన్యం. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది, అడిగే హక్కు ఉంది, పనిచేసే హక్కు ఉంది. ప్రజాస్వామ్యాన్ని కూను చేస్తూ మిగతా పార్టీలు అందరూ ముందుకు పోతూ ఉన్నారు. కాబట్టి అది నేను ఒక శాసనసభ్యునిగా అది మార్చుకుంటే బాగుంటుందని చెప్పి నేను సూచన చేస్తూ ఉన్నా. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇంట్లో కుట్టిన పిల్లగానికి స్వేచ్ఛ ఉంది తల్లిపాలు తాగడానికి. కాబట్టి ఆ విధంగా దౌర్జన్యాలన్నీ మానుకుంటే బాగుంటుంది. ప్రజా జీవితంలో ఆ ఎజెండాని తీసుకొని ముందుకు రండి. అనవసరమైన మాటలు మాట్లాడి పబ్లిక్ను రెచ్చగొట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు 28 రాష్ట్రాలలో ఇక్కడ ఉన్న స్కీమ్స్ అన్నీ అక్కడ కాపీ కొడతా ఉన్నారు. ప్రతి మనిషికి ఏదో రకమైనటువంటి ఒక లబ్ధి చెందుతూ ఉన్నారు. కరెంటు విషయంలో కానీ, రైతు బీమా, రైతు పెట్టుబడి, అలాగే ఒక రైతు చనిపోతే 10 రూపాయలు రాకపోతుండే, ఈరోజు దినకర్మ కాకముందు 5 లక్షలు వస్తూ ఉన్నాయి. ఏ రాష్ట్రంలో ఉన్నా చెప్పండి. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు తప్పకుండా రాబో కాలంలో అతి తొందరలోనే ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి ఎక్కడ వెనుక ముందు అయ్యే లేదు. రెచ్చగొట్టే మాట తప్పవి, మాట్లాడే హక్కు అందరికీ ఉన్నది. కాబట్టి అవి లేవు. ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షలు సీఎం గారు చెప్పింది, అదంతా అయింది. గ్రామ పంచాయతీ భవనాలు కడతా ఉన్నాం, అంగన్వాడీ భవనాలు కడతా ఉన్నాం, మహిళా భవనాలు కడతా ఉన్నాం. ఎక్కడ ఇబ్బంది లేకుండా పటాన్చెరు నియోజకవర్గంలో మళ్ళీ చెప్తా ఉన్నాం, మా ప్రజాప్రతినిధులు ప్రజలు ఎటువంటి ప్రపోజల్ తెచ్చినా ఒక రోజు వెనుక ముందు అయినా అవన్నీ అమలు చేసే రీతిలో అడుగులు వేస్తూ ఉన్నాం. ప్రజల సహకారం